అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చి కొంచెం కొత్తగా తీసానండి మేము ఒక టెంపుల్కి వెళ్తూ ఉన్నాము ఆ టెంపుల్కి వెళ్ళడానికి కొన్ని పల్లల్ని దాటాల్సి వచ్చింది ఆ పల్లెల్ని దాటేటప్పుడు ఆ పచ్చదనం అవంతా నాకు బాగా నచ్చింది ఒక పల్లెటూరు అంటే మనకేం గుర్తు వస్తుంది ఒక గుడి బడి ఆ పచ్చదనం ఆ రచ్చబండ అక్కడ కూర్చొని అందరు పెద్దవాళ్ళు ముచ్చటించుకుంటూ ఉంటారు దారి చూపే వాళ్ళు కొంతమంది అది చాలా నచ్చింది నాకు సో ఆ వెళ్ళే దారిలో కొన్ని అంటే మాకు కనపడిన వాటిని మాత్రమే వీడియో తీసి మీకు ఒక్కసారి గుర్తు చేసినట్టుంటుంది అని ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను కేవలం మేము వెళ్ళే దారిలో కనిపించిన వాటిని మాత్రమే షేర్ చేస్తున్నాము చూడండి చుట్టూరా ఎంత పచ్చగా ఉందో ఆ క్లైమేట్ బాగా ఉంది అండ్ వెళ్ళే దారిలో ఆ చెట్టుకి ఏవేవో పింక్ కలర్ పూలు ఉన్నాయండి అవి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి మనం చూసేదే దాన్ని రచ్చబండ అంటారు ఇది ఒక చెట్టుని చుట్టూరా ఒక రాయి కట్టేస్తారు అక్కడ అరుగు అంటారు దాన్ని దాని మీద కూర్చొని పెద్దవాళ్ళంతా ముచ్చటించుకుంటూ ఉంటారు చూడండి ఎంత చక్కగా ఉందో నాకైతే చాలా నచ్చింది తర్వాత వచ్చి ఇంటికి ఫెన్సింగ్గా వాళ్ళు కర్ర ముక్కల్ని కట్టేసుకొని వేసుకుంటారు ఇల్లు చుట్టూరా తడకలు అని కూడా అంటారు వాటిని మీకేమైనా పేర్లు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తర్వాతది అక్కడ ఒక చిన్న చర్చ్ ఉంది చూశారు కదా ఇక్కడ కూడా ప్రతి ఇంటికి ఇలాగా ఫెన్సింగ్ లాగా వేసేసుకో ఉంటారు తర్వాత మేకలు గేదెలు అన్నీ ఉంటాయి కానీ మేము దారిలో మేకలు మాత్రమే కనిపించాయి చూడండి చిన్ని చిన్ని కొట్లు కూడా ఉన్నాయి తర్వాత ప్రాథమిక పాఠశాల ఇదేదో కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది సో ఇప్పుడే కడుతున్నట్టున్నారు సో ఇక్కడ ప్రాథమిక పాఠశాలని కూడా చూసేసాము తర్వాత చిన్న చిన్న పిల్ల కాలువలు కూడా ఉంటాయి అండ్ వంతెనలు కూడా ఉన్నాయి తర్వాత ట్రాక్టర్లు చూసారా ఇప్పుడు వచ్చే ఇల్లు చూడండి ఎలా కట్టున్నారో అదేంటో స్టోన్ పక్కన స్టోన్ స్టోన్ మీద స్టోన్ పెట్టి చాలా వెరైటీగా ఉంది చూసారు కదా మళ్ళీ సిరీస్లో కట్టున్నారు ఇక్కడ కూడా ఉంది వీటిని ఏమంటారో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది కొంచెం దాటగానే తెలుసు కదా ఒక జంక్షన్ వస్తే పెద్దవాళ్ళంతా కూర్చో ఉంటారు ముచ్చటించుకుంటూ ఉంటారు కదా చూడండి ఇక్కడ కూడా పెద్దవాళ్ళంతా కూర్చో ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే ఎవరైనా కొత్తగా కనిపిస్తే మాట్లాడుకుంటారు కదా తర్వాత మనం ఇప్పుడు ఇంకో స్కూల్ చూ చూస్తున్నాము ఇందాకైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది ఇది కంప్లీట్ అంటే అంతకుముందు ఉండే స్కూలు నీట్గానే ఉంది అండ్ టాయిలెట్స్ కూడా కట్టించినట్టున్నారు కొత్తగా అండ్ అంగన్వాడీ భవనం ఉంది ఇక్కడ పక్కనే అంగన్వాడీ భవనం అనగానే మనకి చిన్నప్పుడు ఏమి ఇస్తారు పాలపిండి ఇస్తారని వెళ్ళేవాళ్ళు కదా నేను కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా తీసుకునేదాన్ని నాకు గుర్తుంది అంగన్వాడీ టీచర్సు అంగన్వాడీ భవనం అని అక్కడ అవన్నీ పంచేవాళ్ళు కదా గుడ్లు అవన్నీ ఇది చూడంగానే నాకు అది గుర్తొచ్చింది అది కొంచెం దాటంగానే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా అవి కనపడ్డాయి కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి వాటర్ ట్యాంక్స్ ఇక్కడ ఏదో చిన్ని చర్చ్ లాగా ఉంది అది కూడా ఉంది చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో అక్కడ ఏదో దూరంగా ఒక టెంపుల్ ఉన్నట్టుంది విష్ణుమూర్తి అవతారాలన్నీ వేసున్నారు ఆ గుడి మీద ఇక్కడ ఏదో కొండలాగా అంతా ట్రీస్ అన్నీ వచ్చేసాయి అసలు చూస్తుంటేనే చాలా పీస్ఫుల్గా ఉన్నింది క్లైమేట్ అయితే తర్వాత ప్రతి ఊర్లో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది కదా తర్వాత అస్సలైన పల్లెటూరు అంటే తాటి చెట్లే కదా తాటి చెట్లు చాలా ఉన్నాయండి మేము దారిలో అయితే తర్వాత ఆ కృష్ణయ్యకి ఎంతో ఇష్టమైన గోవులు కూడా కనిపించాయి మీరు అనుకుంటారు పల్లెటూరు అంటే గేదెలు అవన్నీ ఉండాలి ఏంటి కనిపించలేదు అనుకుంటున్నారా మేము కేవలం వెళ్ళే దారిలో కనిపించినవి మాత్రమే షూట్ చేశామండి తర్వాత అసలసిసలైన పల్లె వెలుగు బస్సులు తర్వాత చిన్ని చిన్ని బస్ స్టాప్స్ ఉంటాయి కదా అవి ఆంజనేయుల స్వామి గుడి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఈ క్లైమేట్ చూడంగానే ఒక వీడియో తీసి షేర్ చేయాలి అని అనుకున్నాను సో అలాగే షేర్ చేశాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మ్యాక్సిమం అయితే కవర్ చేయలేదు బట్ ఒక ఊరు ఒక అనంగానే గుర్తొచ్చేది ఆ పచ్చదనం ఒక బడి గుడి ఒక రచ్చబండ ఎవరైనా వస్తే ఆప్యాయంగా వాళ్ళకి దారి చెప్పడం అవన్నీ గుర్తొచ్చాయి మేము వెళ్ళే దారిలో సో అందుకని షేర్ చేసుకున్నాను మ్యాక్సిమం కవర్ చేయలేకపోయాను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి